కార్తీక దీపం సీరియల్ అక్టోబర్ 6, 2020 ఎపిసోడ్లో జరిగిన కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీప సౌందర్య అండ చూసుకొని కార్తీక్ వాళ్ళ ఇంటికి మళ్ళీ తిరిగి కోడలి హోదాలో వస్తుంది. సౌందర్య దీపకి ఏం చెబుతుందంటే హిమకి ఇష్టమైన వంటకం చేసి పెట్టు అని చెబుతుంది. ఆ తర్వాత నువ్వే అమ్మవు అనే సంగతి కూడా చెప్పమంటుంది. మరోవైపు కార్తీక్ ఇంకా ఇంటికి రాలేదు, ఇంటికి దారిలో ఉంటాడు. హిమను దీపలు దగ్గర అవ్వకుండా చూసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు ఇంటి దగ్గర శ్రావ్యను దీపలు మాట్లాడుకుంటారు. శ్రావ్య కార్తీక్ ఇంటికి వస్తే ఏమవుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని దీపకు చెబుతుంది. అప్పుడు దీప నాకేమీ భయం లేదు, నా జీవితంలో ఎన్నో దెబ్బలు భరించాను అని చెబుతుంది. మరోవైపు శౌర్య హిమతో మాట్లాడుతుంది. ఆడుకుందామని చెప్పి హిమను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తుంది, కానీ హిమ డల్గా మాట్లాడుతుంది. పదే పదే తాను అనాథనని అంటుంది. అలాగే ఒకవేళ డాక్టర్ బాబు నన్ను తెచ్చి పెంచుకోకపోయి ఉంటే నేను ఎంతో ఇబ్బంది పడేదాన్నని కొన్ని విషయాలు చెబుతుంది. ఆ మాటలు విని సౌర్య ఎంతగానో బాధపడుతుంది. వీళ్ళేమో నిజం చెప్పరు, నేనైనా చెబుతానని చెప్పి హిమకి నిజం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు అక్కడికి సౌందర్య వచ్చి భోజనానికి సమయమైందని చెప్పి సౌందర్య సౌర్యని ఆపుతుంది, హిమకి నిజం చెప్పనివ్వదు. ఆ తర్వాత మరోవైపు ఏమో భాగ్యం తనకి దొరికిన డబ్బు దొంగల డబ్బు అని తెలుసుకుంటుంది న్యూస్ పేపర్లో చదివి. న్యూస్ పేపర్లో ఆ డబ్బును కనుక పోలీసులకు అప్పగిస్తే సన్మానం చేస్తారు అని కూడా చెబుతారు. అయితే భాగ్యం ఏమో ఆ డబ్బులు కొంచెం ఖర్చు పెట్టుకున్నాను, ఆ విషయం పోలీసులకి తెలిస్తే ఏం చేస్తారు అని భయపడుతుంది. అలాగే ఏమని నిర్ణయించుకుంటుందంటే అసలు ఈ విషయాన్నే పోలీసులకు చెప్పకూడదని నిర్ణయించుకుంటుంది. మరోవైపు ఇంటి దగ్గర కార్తీక్ వాళ్ళ ఇంటి దగ్గర కార్తీక్ ఇంటికి వస్తారు. శ్రావ్య హిమకి ఆర్గానిక్ నెయ్యి తెచ్చాను అని చెబుతాడు. అప్పుడు వంటగదిలో పక్కనే ఉన్న దీప కంగారు పడి పాత్రని కింద పడేస్తుంది. అప్పుడు కార్తీక్ దీప వైపు చూస్తాడు. చూసి భ్రమ అనుకొని మళ్ళీ కూర్చొని మంచినీళ్ళు తాగుతారు. ఆ తర్వాత మళ్ళీ దీప వైపు చూసి నిజం అనుకొని దీప దగ్గరికి కోపంగా వెళ్తాడు. కానీ అప్పుడు హిమ గుర్తుకు వచ్చి ఆగిపోతాడు. ఇది కొన్ని ముఖ్య విషయాలు అక్టోబర్ 6th ఎపిసోడ్లో జరిగినాయి. ఇంకా అప్కమింగ్ అప్డేట్ ఏం చూపించారంటే కార్తీక్ సౌందర్యని అడుగుతాడు ఏమనంటే దీపను ఎందుకు ఇంట్లోకి రానిచ్చావని. అప్పుడు సౌందర్య ఏం చెబుతుందంటే హిమ కోసం రానిచ్చాము, హిమ వల్లే తీసుకొచ్చాను అని చెబుతుంది. హిమ బాగుపడాలంటే ఆరోగ్యం దీప వల్ల కుదురుతుందని చెప్పుకొచ్చింది. అప్పుడు కార్తీక్ కోపంతో దీప ఇంట్లో ఉంటే నేను కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను, ఎప్పటికీ రాను. సౌందర్య మరి కార్తీక్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని అనడంతో ఏం చేస్తుంది? దీపని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెబుతుందా, లేదా కార్తీక్కి ఎలాగోలా సర్ది చెబుతుందా అని విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ సౌందర్య దీపని ఇంటి నుంచి వెళ్ళిపోమంటే దీప సౌందర్య మాట విని వెళ్ళిపోతుందా, లేదా హిమకి నిజం చెప్పాక వెళ్ళిపోదామని అనుకుంటుందో కూడా తెలియాలి.